దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను కేవలం శారీరక సంబంధమైన ధనం గురించి మాట్లాడడం లేదు. ఒక 2000 రూపాయలు 500 రూపాయలు బైబిల్లోంచి ఉద్భవిస్తాయని నేను చెప్పట్లేదు, కానీ అంతకన్నా శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు, ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన విషయాలు దేవుడు నీకు మాట్లాడుతున్నప్పుడు దావీదు భక్తుడిలా నువ్వు కూడా అంటావు, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీ వాక్యము, నీ ధర్మశాస్త్రం చాలా విలువైంది. చెప్పగలవా ఎప్పుడైనా? 1 కోటి రూపాయలు ఒక ప్రక్కన, బైబిల్ ఒకటి ప్రక్కన పెడితే ఏం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటాం మనం? బైబిల్ ఏం ఉందలండి, రేపొద్దున్న తీసుకోవచ్చు, 1 కోటి రూపాయలు కొంచెం సంచిలో పెట్టి ఇప్పించండి. వీ వాల్యూ మనీ, వీ వాల్యూ మెటీరియల్ థింగ్స్ మోర్ దెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. బట్ హూ ఎవర్ ఆనర్స్ ద బైబుల్, హూ ఎవర్ ఆనర్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ద బైబిల్ క్లియర్లీ సేస్ గాడ్ ఆనర్స్ దెమ్. ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుని వాక్యాన్ని ఒక అనుదిన ఆహారంగా పెట్టుకోండి, దేవుని వాక్యంతో పోషించబడండి. ప్రతి పరిస్థితిలో కావలసిన ధైర్యము, ప్రోత్సాహము, దేవుని కొరకు నిలబడాలనే తపన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా మనం చూస్తాం.